ఇచ్చినటువంటి ఒక కానుక, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇచ్చినటువంటి ఒక పెద్ద కానుక. ఈ కానుకని నేను మీ అందరికీ కూడా సమర్పిస్తూ రాజ్యసభలో వచ్చేటువంటి రోజుల్లో తప్పనిసరిగా మన ప్రభుత్వం యొక్క గొప్ప సంస్కరణల్ని, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాల్ని తప్పనిసరిగా నిలదీస్తాను, బ్రహ్మాండంగా వెలుగొందిస్తాను. మీ అందరి గౌరవాన్ని తప్పనిసరిగా కాపాడి మళ్ళీ వచ్చేటువంటి కాలంలో ఈ యొక్క విపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం, నేను విపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం గురించి ఒకే ఒక మాట చెబుతాను. ఆ సూర్య భగవానుడు వెలుగొందుతున్నాడు, ఆ వెలుగురు ఎవరైనా ఆపగలరా? ఈ దుష్పరం చేసేటువంటి టీడీపీలు జనసేనలు తలకిందులయ్యి తపస్సు చేసిన ఆ యొక్క దుష్ప్రచారం ఎవరికి కూడా అంటదు. మన 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 ప్రజలందరూ కూడా కమిటెడ్ గా చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని గుండెల్లో పెట్టుకుని తప్పనిసరిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని వచ్చే కాలంలో ముఖ్యమంత్రిగా చేయటమే మన ఎజెండా, మన మేనిఫెస్టో. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడా ఎప్పుడా ఎలక్షన్ సరి ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో మన ఉత్తరాంధ్రలో ఇంత పెద్ద బహిరంగ సభ జరగటం, గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి రావటం, మరి ప్రచార శంఖారావం ఇక్కడ పూరించటం అనేది మనందరికి కూడా ఎంతో గర్వకారణంగా మనమందరం కూడా వచ్చేటువంటి ఎలక్షన్స్ లో తప్పనిసరిగా ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే ఈ సంస్కరణలు, ఈ పథకాలన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. లేకపోతే రేపు పొద్దున్న వచ్చే రోజుల్లో ఈ పథకాలన్నీ మనకు అందవు అప్పుడు. కాబట్టి మనం ముందుగా మనందరం కూడా ఈ విషయాన్ని తెలుసుకుని తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మన ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఈ అందరికి కూడా తెలియజేస్తూ ఈ చక్కని అవకాశం నాకు లభించినందుకు పెద్దలకు, గౌరవ మరి మంత్రులకు, ప్రజానీకానికి అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ నేను విరమిస్తున్నాను. మరి జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్ది క్షణాల్లోనే మనందరి ఆరాధ్య నాయకుడు, ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వేదికపైకి రాబోతా ఉన్నారు. ¡Gracias!
ఆశయాలను తల్లి విజయమ్మ దర్శనం.